ఆల్ ద బెస్ట్ సాయి కిరణ్ గారు అండ్ శ్రీచరణ్ జైపాల్ గారు, ఆల్ ద బెస్ట్ టు ద ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీమ్. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అబ్బుని విలన్గా పరిచయం చేయటం. సో అతనిలో ఉన్నటువంటి రియల్ లైఫ్ విలన్ క్యారెక్టర్ని సాయి కిరణ్ గారు పట్టుకుని దాన్ని ఎట్లా తెరలోకి ఎక్కించారనేది అతను మంచితనం ముసుగు వెనకాల దాక్కున్నటువంటి ఒక తీవ్రవాదిని జనం మధ్యలోకి తీసుకొచ్చారు. జోక్స్ అపార్ట్, అబ్బు నాకు చాలా, ఇద్దరం కలిసి చదువుకున్నాం, నాకు చాలా ఇష్టమైన స్నేహితుడు. ఈ కాశ్మీరీ పండిట్ల సమస్య గురించి సాయి కిరణ్ గారు కథ చేస్తున్నారు నాకు దాదాపుగా ఒక 5-6 నెలల క్రితం అబ్బు నాతో చెప్పాడు. ఇందాక సాయి కిరణ్ గారు చెప్తున్నట్టు దీని మీద చాలా నిజంగా నిజమైన ఆ పండిట్ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ తాలూకు నిజమైన బాధల్ని, వాళ్ళ తాలూకు కష్టాలని తెరకెక్కించే ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందనీయమండి. ఐ అప్రిషియేట్ సార్, ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలు మనం జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఏదైనా ఒక బలమైన భావాన్ని జనంలోకి తీసుకెళ్ళాలని ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అయి తీరాలి, అండ్ అవుతుంది కూడా. సో ఈ సినిమా నిజంగా చాలా మంచి విజయం సాధించాలని, మీకు ఎలాగో మంచి పేరు ఉందో ఆ పేరు ఇంకా పెరగాలని. సో అబ్బు నువ్వు నటుడిగా బిజీ అయిపోయింది, రైటర్లు డైరెక్షన్ చేయడాలి మానేకు. సో ఎందుకంటే చాలామంది రచయితలు నటులుగా టర్న్ అయిన తర్వాత పెన్నులు పక్కన పెట్టేశారు, క్యాపులు మూసేశారు. అందుకని ఆ పని నువ్వు చేయకూడదని కోరుకుంటూ, కానీ ఈ సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వసంత కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.